నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సమైక్య సమావేశాన్ని మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018-19 2019-20 సంవత్సరానికి గాను 520 గ్రామ సంఘాలకు 1,93,58,000 రూపాయల వడ్డీ రాయితీ చెక్కులను మండల సమైక్య అధ్యక్షురాలు జ్యోతి చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. వడ్డీ తిరిగి మహిళా సంఘాలకు చెల్లించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళా సంఘాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణం అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరికీ శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ రాజేందర్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, ఏపీజీవీపీ బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, ఏపీఎం వెంకటస్వామి, సీసీలు స్వరూప, లక్ష్మి, అకౌంటెంట్ కంప్యూటర్ ఆపరేటర్ స్వామి, సమైక్య కార్యదర్శి స్వప్న, ఉపాధ్యక్షురాలు జ్యోతి, కోశాధికారి రేవతి మహిళలు పాల్గొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంకు గాను 520 సంఘాలకు గాను 1,93,58,000 వడ్డీ తిరిగి రావడం జరిగింది. దీనికి మేము ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి సంస్థలతో పాటు మరి మహిళలకు పెద్దపీట రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మహిళల పక్షపాతి, మరి మహిళలు బాగున్నప్పుడే మన రాష్ట్రం బాగుంటున్నటువంటి లక్ష్యంతో మరి మహిళా గ్రూపులకు 2018-19 సంబంధించినటువంటి మరి ఏవైతే గ్రూపు ద్వారా ఇస్తున్నారో దాని యొక్క వడ్డీని తిరిగి మళ్ళీ చెల్లించడం మరి చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మహిళలకు ఎప్పుడైతే బాగుంటారో మరి అదేవిధంగా రాష్ట్రం అనే లక్ష్యంతో ఇక మిగతా రాను రోజులు కూడా మరి మహిళలకు పెద్దపీటేసినటువంటి రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఈరోజు మరి సెట్పి వాళ్ళు కూడా మనను బేసికల్ కూడా మరి చాలా సంతోషదాయకం.